ప్రమాదవశాత్తు గాయాలు అయినప్పుడు శస్త్రచికిత్స జరిగినప్పుడు దెబ్బలు త్వరగా మానడానికి కుట్లు పుండ్లు నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. గాయాలు సర్జరీ కుట్లు త్వరగా మానాలంటే మీరు తీసుకునే ట్రీట్మెంట్తో పాటు ఆహారంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహారాలు గాయాలు కుట్లను త్వరగా మానేలా చేస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి. ఆహారాలు ఏంటో మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. వెల్కమ్ టు మన ఆరోగ్యం, దిస్ ఈజ్ కేకే. ముందుగా గుడ్లు. సర్జరీ తర్వాత ప్రతి పౌండ్ శరీర బరువు 0.7 నుంచి 0.9 గ్రాముల ప్రోటీన్ అవసరమని నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి 68 కిలోలు బరువు ఉంటే అతను 105 నుంచి 135 గ్రాముల ప్రోటీన్ తీసుకోవచ్చు. గుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. గుడ్డులోని ప్రోటీన్ రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, గాయాన్ని త్వరగా మానుతుంది. గుడ్డులోని విటమిన్ ఏ, బీ12, జింక్, ఐరన్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. అలాగే నట్స్, బాదాం, వాల్నట్స్, పొద్దుతిరుగుడు, పిస్తా వంటి గింజల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిల్లో మొక్కల ఆధారిత ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్లు మెండుగా ఉంటాయి. ఈ గింజల్లో సమృద్ధిగా ఉండే జింక్, విటమిన్ ఇ, మ్యాంగనీస్, మెగ్నీషియం ఉంటాయి. అలాగే విటమిన్ ఇ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇది ఇమ్యూనిటీ రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. సెల్యులార్ దెబ్బతినకుండా శరీరాన్ని రక్షిస్తుంది. క్రూజిఫెరస్ కూరగాయలు అంటే కాలీఫ్లవర్, బ్రొకోలీ, బ్రెజిలీస్, స్ప్రౌట్స్, కాలే వంటి క్రూసిఫెరిస్ కూరగాయల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో అనేక రకాల విటమిన్లు, మినరల్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ కూరగాయల్లో విటమిన్ ఏ, విటమిన్ బి కూడా ఉంటాయి. వీటిలోని గ్లూకోసినోలేట్స్ శరీరంలో యాంజోథియోసైనోట్లు మార్చే సమ్మేళాలు. ఇవి ఇన్ఫ్లమేషన్ను తగ్గించి రోగ నిరోధక వ్యవస్థను కాపాడుతుంది. క్రూజిఫెరస్ కూరగాయల్లోని పోషకాలు గాయాలను త్వరగా మానుస్తాయి. అలాగే మరొకటి చిలకడదుంప. చిలకడదుంపలోని ఆరోగ్యకరమైన కార్బ్స్ గాయానికి త్వరగా నయం చేయడానికి సహాయపడుతుంది. ఇవి కణాలను నయం చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. చిలకడదుంపలో హెక్సోకినోసిస్, సిట్రేట్ సింథేసిస్ వంటి ఎంజైమ్లు కూడా ఉంటాయి. ఇవి గాయాల నుంచి కోలుకోవడానికి తోడ్పడతాయి. చిలకడదుంపలో విటమిన్ సి, కెరోటినాయిడ్స్, మ్యాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. చిలకడ దుంపలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరం త్వరగా కోలుకోవడానికి తోడ్పడుతుంది. అలాగే మరొకటి ఆకుకూరలు. పాలకూర, తోటకూర, మెంతికూర వంటి ముదురు ఆకుపచ్చ కూరల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ పనితీరును ఎంతగానో మెరుగుపరుస్తుంది. ఆకుకూరల్లోని పోషకాలు గాయం త్వరగా మానడానికి బాగా సహాయపడుతుంది. ఆకుకూరల్లో విటమిన్ సి, మ్యాంగనీస్, ఫోలేట్, అలాగే ప్రో విటమిన్ ఏ ఉంటాయి. ఇవన్నీ రోగ నిరోధక పనితీరును మొత్తం ఆరోగ్యానికి అవసరం. ఆకుకూరల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన పాలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్ క్వెరెస్టినోస్తో సహా కొన్ని ఫాలికల్స్, టీఎన్ఎఫ్ ఆల్ఫా వంటి తాజా ప్రోటీన్ ఉత్పత్తి అణచివేస్తాయని పరిశోధకులు చెప్తున్నాయి. సో ఈ వీడియోలో మీరు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి గాయాలు కానీ కుట్లు కానీ పుండ్లు కానీ త్వరగా మానుతాయన్నది చాలా క్లియర్గా తెలుసుకున్నారు కదా. సో ఈ ఫుడ్స్ తీసుకోండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మన ఆరోగ్యం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.